జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న మన ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ తమ్ముడు బర్ల మల్లికార్జున్ గారికి, మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కృష్ణ భాస్కర్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు రాజనర్స్ గారికి, వైస్ చైర్మన్ అక్కర్ పటేల్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ ఆర్టీఓ గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లందరికీ, ముఖ్యంగా మా ఫస్ట్ వార్డ్ మొదటి వార్డ్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కుల పెద్దలకు, మా సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, మా అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మనం ఇవాళ దేశంలోనే సిద్దిపేటను మొదటి స్థానంలో 100,000 ఓట్ల పైసీకి మెజార్టీతో గెలిపించిన ఘనత మీకు. దేశంలో మొదటి స్థానంలో నిలిచి మొదటి వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ మొదటి వార్డుతో ప్రారంభించాం. ఇవాళ మొదటి స్థానంలో నిలిచినామంటే ఈ ఘనత నాది, నన్ను అనుకోవట్లే, ఈ ఘనత మీది. సిద్దిపేట ప్రజలకి ఈ ఘనత దక్కుతుంది. ఇవాళ జాతీయ స్థాయిలో మన సిద్దిపేటను మొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్పదనం మరి కార్యకర్తలది, సిద్దిపేట నియోజకవర్గ అక్క చెల్లెళ్ళది, అన్నదమ్ములదని చెప్పి చెప్పుకోక తప్పదు. అయితే ఇవాళ మీరు ఒకటి రుజువు చేస్తారు, కష్టపడే నాయకుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి రుజువు చేసిన ఘనత ఇవాళ సిద్దిపేట ప్రజలది. అంటే కష్టపడి పనిచేస్తే నాయకుడిని ఎంత పదిలంగా కాపాడుకుంటారు, గుండెల్లో పెట్టుకొని ఎలా నిలబెడతారు అనేటువంటిది చరిత్ర పుటల్లో నిలిపినటువంటి ఘనత ముఖ్యంగా మన సిద్దిపేట ప్రజలది, మీ అందరిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నికలైన తర్వాత నేను హైదరాబాద్ పోతే మా నాయకులు చాలా మంది కలిసినారు. అన్నా మేము ఇంత ఖర్చు పెట్టినాం, మేము సీసలు పంచినాం, ఇంటి కిలో మాంసం పంచినాం, లేకపోతే పైసలు పంచినాం, లేకపోతే డైవులు కొట్టినాం, పల్టీలు కొట్టినాం, లేదా ఇట్లయింది అట్లయింది అని కొంతమంది చెప్తూ ఉంటే నిజంగా నాకు మీ మీద ప్రేమ రెట్టింపైంది. మీ మీద నా అభిమానం ఇంకా పెరిగింది. నాకు ఎంత మంచి ప్రజలు ఇవాళ నాకు దొరికిందని చెప్పి నిజంగా నేను ఎన్ని జన్మలెత్తిన నిర్ణయం తీసుకోలేను అనుకున్నాను. నేను ఇతర బాధ్యతల దృష్ట్యా గ్రామాల్లో తిరగలేకపోయినా, మీ గల్లీల్లోకి రాలేకపోయినా, నేను పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోయినా, కానీ మీరు మాత్రం మీకు మీరే పోటీ చేస్తున్నట్టుగా, మీ ఓటు మీరే వేసుకుంటున్నట్టుగా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో, ఇష్టంగా ఇంత గొప్ప విజయాన్ని సాధించుకున్నామంటే ఇది మనందరి విజయం. ఈ విజయం సిద్దిపేట ప్రజలకు, మన కేసీఆర్ గారికి మాత్రమే అంకితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తాను. జనరల్గా చరిత్రలో ఏముంటుందంటే ఒక మంచి నాయకుడు ఉన్నాడు మాకు అని చెప్తుంటారు, కానీ నా విషయంలో అది కొంచెం వేరే తీరు అనిపిస్తున్నాడు. నేను మంచి నాయకుడి కంటే కూడా నాకు మంచి ప్రజలున్నారు అని నాకు అనిపిస్తా ఉంది. జనరల్గా అందరూ ఏమనుకుంటారు, లోకం మీద మాకు మంచి లీడర్ ఉన్నాడు భయ అంటారు, కానీ నాకేమనిపిస్తుందంటే నాకు మంచి ప్రజలున్నారు నాకు సిద్దిపేటలో మా వాళ్ళు అని చెప్పి అంత గొప్ప సంతోషం నాలో కలుగుతూ ఉంది. ఈరోజు ఇలాంటి ప్రజలకు నేను మొన్న ఒక సందర్భంలో అన్నా, నేను ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను అంటాను, నిజంగా నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టించినా తక్కువేమో అన్నంత మాటలు, ఇంకా అంతకు మించిన మాటలు నాకేం కనబడట్లేదు. నాకు ఇంత గొప్ప ప్రజలు, అందుకే నేను ఎప్పుడు ఒకటే అంటుంటాను, నాకు రాజకీయాల్లో ఈ నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం. నాకు ఇక్కడ కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కాదు, సిద్దిపేటలో ఉండే ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. మీ సేవలో ఆ భగవంతుడిచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, నాకుండే శక్తి యుక్తులను అన్ని ఉపయోగించి మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ పండగల్లో, మీ అభివృద్ధిలో, మీ పిల్లల్లో కోసం, మనందరి కోసం, మన సిద్దిపేట కోసం నాకు ఊపిరున్నంత కాలం మీకు సేవ చేస్తా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా, ఈ జన్మంతా కూడా మీకు రుణపడి నా శాయశక్తిలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఎట్లయితే 1లో పెట్టినారో రేపు అభివృద్ధిలో కూడా దీన్ని ముందుకు చేసే ప్రయత్నం చేస్తా, అందరికీ ఆదర్శంగా ఉంచే ప్రయత్నం చేస్తా, మీ యొక్క ఆనందాన్ని పెంచే విధంగా, మీ కష్ట సుఖాలను తీర్చే విధంగా, మీరు గర్వంగా, గౌరవంగా, గొప్పగా ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విధంగా
నాకుండే శక్తిని అంతా కూడా ఉపయోగించి తప్పకుండా ఈ ప్రజల కోసం మీకోసం నేను సేవ చేసి మీ రుణం తీసుకుంటాను చెప్పి తెలియజేస్తాను. మరి ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కూడా మొదటి వార్డు నుంచే ప్రారంభిద్దాం. అది ఎందుకంటే ఫస్ట్ లో ఉంచింది కనుక ఫస్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో మీ దగ్గరికే వచ్చి ఈ చీరలు పంపిణీ చేసుకుంటున్నాం. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఏమన్నానంటే సరే మనమేం కొత్తగా ఈ బతుకమ్మకు చీరలు ఇవ్వలే, ఇవాళ ఒక పెద్ద కొడుకులాగా కన్న కొడుకు చీర లేకపోయినా పెద్ద కొడుకులాగా మన కేసీఆర్ గారు ప్రతి అక్క చెల్లి మరి పండుగ పూట కొత్త చీర కట్టుకోవాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మరి ప్రతి పండుగకు కూడా చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రంజాన్ పండుగ వస్తే ముస్లింలకు ఇచ్చారు, క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్టియన్లకు ఇచ్చారు, అదేవిధంగా మన కోసం ఈ బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా చీరలు ఇచ్చుకున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఏదో ఎన్నికల కోడ్ వచ్చింది, ఏదో కొత్తగా పంచుతున్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ చేస్తే పండుగ ముందు మీకు అందించలేకపోయాం. అప్పుడే మనం అనుకున్నాం వచ్చేది ఎట్లాగూ టీఆర్ఎస్ ప్రభుత్వమే, పండుగ ముందు అందించకపోయినా వచ్చిన చీరలు ఏం వాపసు పోవు, పండుగ తర్వాతనైనా తప్పకుండా అందించుకుంటామని చెప్పి మీరే అన్నారు నాతో. సో మీరు అన్నట్టుగా ఈరోజు మళ్ళీ మీ యొక్క ఆశీస్సులతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మరి అప్పటికే పంపిణీ కోసం వచ్చి నిలిచిపోయినటువంటి బతుకమ్మ చీరల్ని మా అక్క చెల్లెలకు అందించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మీరందరూ ఇందాక మన గౌరవ ఆర్డీఓ గారు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇస్తారు. 18 సంవత్సరాలు నిండినటువంటి పైన ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ చీరలు ఇస్తారు. రాలేదనే ఆందోళన కానీ అనుమానం కానీ అవసరం లేదు, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అందరికి కూడా అందజేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇది 4-5 రోజుల పాటు ఇస్తారు. మీరు తొందరపడి మీద పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ చీరలు మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ బతుకమ్మ పండుగ కానీ సంక్రాంతి పండుగకి అయితే అందిస్తున్నాయి ఈ చీరలు. మనకు బతుకమ్మ పండుగ మిస్ అయితే మిస్ కావచ్చు, ఈ చీరలు కొత్త చీరలు తప్పకుండా మీకు రాబోయే సంక్రాంతి పండుగకు మీ అందరికీ అందజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మనం అందరం కలిసి ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా మా శ్రేయోభిలాషులు కార్యకర్తలు అభిమానులు నేను అందరూ చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ బొకేల మీద పూలదండల మీద దయచేసి డబ్బు వృధా చేయకండి, ఈ షాళ్ల మీద డబ్బు వృధా చేయకండి. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒక మొక్క పెట్టండి, ఒక చెట్టు పెట్టండి, లేదా ఒక చెట్టును దత్తత తీసుకుని నీళ్లు పోయండి. నేను పదే పదే చెప్తూ వస్తున్నా ప్లాస్టిక్ పెంచుకుంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది, ఆ షాళ్ళు బొకేల మీద పైసలు దండగా చేసే బదులు ఒక్క మొక్క పెట్టండి, ఒక చెట్టును పెంచండి, ఒక హరిత సిద్ధిపేట తయారు చేయడంలో ఆరోగ్య సిద్ధిపేట తయారు చేయడంలో మీ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. ఈందాక వచ్చిన వేసుకోకపోతేనేమో మీ మనసు నారాజు అవుతుంది, నాకు బాధ అవుతుంది, వేసుకుంటేనేమో నా మనసు నారాజు అవుతున్నది, మరి ఇది ఎటు కాకుండా అవుతుంది. అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మీరు దయచేసి మీ ప్రేమ మీ అభిమానాన్ని ఒక చెట్టు పెట్టడంలో చూపించండి. మన కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు కూడా ఆయన మంచి పద్ధతి పెట్టుకుంటాడు, ఎవరు వచ్చినా ఒక మంచి మొక్కని ఇస్తాడు, చెట్టుని ఇస్తాడు, తప్ప బొకే ఇయ్యడు మన కలెక్టర్ గారు. సో మనకు మంచి కలెక్టర్ గారు ఉన్నారు. నేను మీ అందరితో కూడా కోరేది ఏంటంటే మీకు ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉంటే ఒక మొక్కని ఇయ్యండి, నేను నా చెట్టును పెంచుతాను, లేదు నా పేరు మీద ఒక చెట్టును పెంచండి, లేదు మీ ఇంటి ముందు ఉండే చెట్టును ఒక దత్తత తీసుకొని దానికి నీళ్లు పోసి ఆ చెట్టును పెంచితే నన్ను పెంచినట్టే అనుకుంటాను, నేను నన్ను గౌరవించినట్టు అనుకుంటాను, నన్ను ప్రేమించినట్టు అనుకుంటాను. సో అందువల్ల ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యం మంచిది, దుమ్ము ధూళి పోవాలంటే ఈ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే రేపటి తరం మంచి గాలితో సుఖ సంతోషాలతో రేపటి తరం బతకాలంటే అది ఎవరో చేయలేరు, మనమే చేయాలి, ఆ బాధ్యత మనదే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచడంలో కొద్దిగా జాగుంటే కొద్దిగా ఎక్కడ జాగలేకపోతే ఇంటికి కూడా రోడ్డు మీద ఉన్న చెట్టు అయినా కాపాడుతుంది, ఇది నీళ్లు పోయింది దానికి. సో అట్లా మనం ఒక బాధ్యతగా దీన్ని ముందుకు తీసుకొని పోతేనే రేపటి తరం బతుకుతుంది, లేకపోతే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందుల బారిలో పడుతున్నారు. ఇది ఒక అధికారు ఒక ప్రభుత్వమో ఒక ఎమ్మెల్యే చేయగలిగిన పని కాదు, ప్రజల భాగస్వామ్యం మీ అందరి భాగస్వామ్యం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కనుక తప్పకుండా మీరెవరైనా దయచేసి షాళ్ళు పూలదండలు బొకేలు బంద్ చేసి ఒక చెట్టును ఇయ్యండి, ఒక చెట్టును పెంచండి, ఒక చెట్టును దత్తత తీసుకొని మీ ప్రేమ అభిమాన దాటాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మా అక్క చెల్లెలకు మరొక్కసారి మీకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ
మరి ఈ ప్రభుత్వం మీరు దీవించినారు, ఏ నమ్మకం అయితే మా మీద పెట్టినారో తప్పకుండా మీకు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చుకుంటాం. మనం అన్నా 1116 రూపాయల పెన్షన్ ను రేపు 2016 రూపాయలకు పెంచుకుంటామని చెప్పినాం. ఏప్రిల్ మాసం తర్వాత మీకు చెప్పినట్టుగానే 2016 రూపాయల పెన్షన్ ను ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా కొన్ని ఆగిపోయినాయి, 116 రూపాయలు, అవి కూడా త్వరలోనే ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఎవరెవరికైతే ఆడపిల్లల పెళ్లిలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలనో ఆ చెక్కులన్నీ కూడా అతి త్వరలోనే మీ అందరికి కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ, కొద్ది మందికి ఇప్పుడు మేము చీరలు ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి మిగతా వాళ్లకు అధికారులు ఉండి ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తారు. 10-15 నిమిషాలు తేడానే మీరబడి తోసుకొని ఇబ్బంది పడకుండా 10-15 నిమిషాలు క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ చీరల్ని తీసుకొని